మన రాష్ట్రంలో కనబడుతుందండి. రామాంజనేయ గారు నమస్కారం అండి. నమస్తే సాయి గారు. నమస్కారం సాయి గారు. నాతో పాటు ఈ ప్యానెల్ లో కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అన్నది యావత్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పటివరకు కూడా మరి కోర్టులో ఎన్ని 63 కేసులు విగిపోయి మరి 63 కేసుల్లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఇచ్చింది. అంటే సహజంగా 1-2 కేసులకే రాజీనామా చేసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజున అసలు కోర్టు ఈ రకంగా మరి మనం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి తీర్పులు ఇస్తాంది అంటే మనం చేసే నిర్ణయాలు తప్పేమో అని పునరాలోచనలో పడేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఆయనకి ఏది తోస్తే అదే ఆయన మరి ఇంప్లిమెంట్ చేయాలే తప్ప మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇష్టానికే వ్యతిరేకంగా ఏది కూడా జరగకూడదన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దాని మూలంగానే ఈ రోజున ప్రభుత్వం అల్లరపాలైపోయిందని చెప్పి చాలా ఈ రోజున ప్రజలు 5 కోట్ల ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతంగా ఆయనకి ఆయన తోసిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోరు, మంచి నిర్ణయాలు చెప్పేటటువంటి వాళ్ళని మరి వాళ్ళందరూ కూడా వ్యతిరేకుల కింద రోజు కూడా టీవీలో చూస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో కరోనాను కంట్రోల్ చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, 5,000 చొప్పున డబ్బులు ఇవ్వండి, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆ రైతులందరికీ కూడా ఆ సరుకులన్నీ మీరు కొనండి, మరి అక్కడేమో రైతులేమో అనేక రకాలుగా మరి పండిన పట్టణాన్ని కూడా నేలపాలు చేస్తున్నారు, ఇక్కడేమో మరి వినియోగదారులు ఏమో ఈ కరోనా ఇబ్బందితో ఎక్కువ సార్ ఇలాంటివన్నీ ఉన్నా సరే ఈ మాటలు మంచి మాటలు చెప్తా ఉంటే చంద్రబాబు గారు మరి నేను చూసాం విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎందుకేనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక రాజులాగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించాలనేటటువంటి తత్వం ఇక్కడ కూడా వచ్చిన కనపట్టలేదు. దానికి ఉదాహరణ మరి ఎన్నికల కమిషన్ యొక్క మరి తీసుకున్నటువంటి నిర్ణయం తప్పనిసరిగా రమేష్ కుమార్ కి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఆయన 5 సంవత్సరాల దాకా తీయటానికి వీలు లేదు, అలాంటి ఆ రకంగా నియామకం జరిగింది. మరి ఆయన తీసుకొచ్చి కనకరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెడితే అది ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కూడా ఉండదు. ఒక రాజ్యాంగం ఉందండి గారు, ఒక రాజ్యాంగాన్ని రాశారండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఒక్కసారి నా మాట వినబడితే మీరు సమాధానం చెప్తే బాగుంటది, మీ దావన మీరు ఉపన్యాసం ఇచ్చికెళ్తే బాగోదు కదా. వినబడుతుందా సార్? నా మాట వినబడుతుందా? చెప్పండి. రైట్, ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం తీరు ఇది ఒక యాంగిల్, రాజ్యాంగమా కాదని. ఇక్కడ నిమ్మగడ్డ గారు రాసినటువంటి లేఖ ఏదైతే కేంద్రానికి మొదట్లో అయితే నేను రాయలేదన్నారు, మొన్న నేనే రాశానన్నారు, ఆ లేఖలో ఉన్నటువంటి పదాలు ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి లేదంటే 2 పాయింట్లు, ఒకటి జీవోకి సంబంధించినటువంటి పదంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏది మద్యం డబ్బులు సంబంధించి అవి లేకుండా ఎన్నికలు జరగాలి, అవి ఏదన్నా చేస్తే దాని మీద యాక్షన్ అన్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో క్రూరమైనటువంటి జీవో అంటూ అందులో పదజాలం వాడారు. ఆ లేఖ తను రాశానన్నటువంటిది మొన్న కన్ఫామ్ చేశారు, అంతకుముందు తను రాయలేదన్నారు. ఒక ఎన్నికల కమిషనర్ ఆ తరహాలో వ్యవహరించడం స్టిల్ నౌ ఆయన మీడియాని ఫేస్ చేయట్లేదు, దానికి ఆన్సర్ చేయట్లేదు ఆ సంతకాలలో ఉన్న వ్యత్యాసం గురించి. అలాంటి విధానాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే ఆయన ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడే ఆయన ఆయన తీసుకున్నటువంటి ఇప్పుడు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అధికారులతో సహా ఎవరినైనా సరే బెదిరిస్తా ఉన్నారు, దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. మరి ఈ సందర్భాల్లో ఎవరికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మడి వ్యక్తి స్వాతంత్రం లేదు,
కొన్ని మీడియా సంస్థల్ని మరి మరుగున పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక అధికారిగా పనిచేసే అతన్నే రమేష్ కుమార్ గారినే అనేక రకాలుగా మరి బెదిరించారు. ఆయన అందుకే కేంద్రానికి ఒక లెటర్ కూడా రాశారు, అయ్యా ఈ రాష్ట్రంలో నాకు ప్రాణకి ప్రాణ భయం ఉంది, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారే బహిరంగంగా నన్ను పట్టుకుని మరి ఈ రకంగా మాట్లాడారు, అనేక మంది మంత్రులు మాట్లాడారు, వైసీపీ నాయకులందరూ కూడా నన్ను బెదిరిస్తా ఉన్నారు, మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి పోలీసు వ్యవస్థ నన్ను బతికిస్తుందనే నమ్మకం నాకు లేదు, అందుకే మీరు కేంద్రం నుంచి రక్షణ ఇవ్వాలి అని చెప్పి ఈ రకంగా కోరుకున్నారు. మరి ఆయన సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట వినండి, కిషన్ రెడ్డి గారే ఒక మాట వినండి, లెటర్ రాశారు అనేటటువంటిది ఒక మాట వినండి, ధృవీకరించారు రామాంజనేయులు గారు, వినపడుతుందా సాయి రెడ్డి గారు, వైసీపీ నాయకులు రామాంజనేయులు గారు, వినపడుతుందా?